రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్ నగర మండలంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించాలని, రెవెన్యూ అధికారులను అవినీతిని అరికట్టాలని దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ సంధ్యారాణికి మేము ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు పానందస్వామి, సిపిఎం జిల్లా నాయకులు ఏర్పుల నరసింహాలు మాట్లాడుతూ హయత్ నగర్ మండలంలో జీవో నెంబర్ 58, 59, 118 ఆధారం చేసుకుని రియల్ ఎస్టేట్ మాఫియా, రెవెన్యూ అధికారులు కుమ్మకై మండలంలో 70 ఎకరాలు, దాదాపు 300 కోట్లు విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి దొంగ నోటరీ డాక్యుమెంట్ సృష్టించి రెగ్యులరైజేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు పెట్టుకున్నారు. రెవెన్యూ అధికారులు ఒక్క డాక్యుమెంట్ దారుల దగ్గర 2 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారన్నారు. జీవో ప్రకారంగా 59 మార్కెట్ వాల్యూ ప్రకారంగా నశించాలి, అదనంగా బిల్లులు వేస్తున్న అధికారులు నిర్లక్ష్యం, నశించాలి అడ్డగోలుగా బిల్లులు వేస్తున్న